ఈ ఏడాది చివర్లో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు అన్ని పార్టీలు కసరత్తులు ప్రారంభించేశాయి అధికార పార్టీని మినహాయిస్తే మిగిలిన ప్రధాన పార్టీలు బీజేపీ కాంగ్రెస్లు వరుస కార్యక్రమాలతో జనంలోకి వెళ్తున్నారు అధికార బీఆర్ఎస్ మాత్రం ప్రజల్లోకి వెళ్లి వారి ఆదరణను చూరగొనడం కంటే సర్వేలపైనే భారం వేయడానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తోంది ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఇప్పటికే పలు సర్వేలు చేయించారు ఆ సర్వేల ఫలితాలను పక్కన పెడితే ఇప్పుడు ఆయన ఎవరికి పార్టీ టికెట్లు ఇస్తే విజయం సాధిస్తారు అన్న విషయంపై తాజాగా మరో సర్వే చేయిస్తున్నట్లు పార్టీ శ్రేణుల్లో జోరుగా చర్చ జరుగుతోంది గతంలో టికెట్లు అని ప్రకటించిన సంగతి అయితే ఇప్పుడు మాత్రం సిట్టింగులకు టికెట్ గ్యారంటీ కాదు అన్న సంకేతాలను పంపిస్తున్నారు తాజాగా నిర్వహించనున్న సర్వేలో గెలుపు గుర్రాలు ఎవరన్నది తేలుతుందని ఆ సర్వే ప్రకారం గెలిచే వారికే వచ్చే ఎన్నికల్లో సీట్లు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు చెప్తున్నారు గతంలో పలు సందర్భాల్లో సిట్టింగులందరికీ పార్టీ టికెట్లు ఇస్తానని ప్రకటించిన ఆయన ఇప్పుడు ఆ గ్యారంటీ లేదని చెప్పకనే చెప్తున్నారు కేసీఆర్ గతంలో సిట్టింగులందరికీ టికెట్లు ఇస్తామని ప్రకటించిన సందర్భాల్లో పార్టీలో ఒక్కసారిగా ఉవ్వెత్తిన అసంతృప్తి జ్వాలలు ఎగసి పడ్డాయి ఎందుకంటే ఆపరేషన్ ఆకర్ష పేరిట రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వేరే పార్టీ నుంచి గెలిచిన వారిని కూడా కేసీఆర్ పార్టీలో చేర్చుకున్నారు దాంతో తొలి నుంచి నియోజకవర్గంలో పార్టీ కోసం పనిచేసి ఎన్నికల్లో పోటీ చేసి పరాజయం పాలైనవారు ఇప్పుడు గత ఎన్నికల్లో తమ ప్రత్యర్థులకే పార్టీ టికెట్ ఇస్తామని వారి విజయం కోసం పని చేయాలని అధినేత ఆదేశించడంతో పార్టీ శ్రేణుల్లోనే కాదు నాయకుల్లో కూడా అసమ్మతి జ్వాలలు బగ్గుమన్నాయి ఈ కారణంగానే కొన్ని సందర్భాల్లో హామీ ఇచ్చిన ఆయన తాజాగా క్షేత్ర స్థాయి పరిస్థితిని తెప్పించుకుంటున్నారు అదే కాక మంత్రి ఎర్రబల్లి దయాకర్ రావు వంటి మంత్రులు సిట్టింగుల్లో అత్యధికలు టికెట్లు ఇచ్చినా గెలవలేరని బహిరంగంగానే ప్రకటించిన సంగతి తెలిసిందే ముఖ్యంగా పాతిక మంది ఎమ్మెల్యేలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని వారిని మార్చాల్సిన అవసరం ఉందని ఎర్రబల్లి మీడియా ముఖంగా చెప్పడం అది కేసీఆర్ సిట్టింగులందరికీ టికెట్లు ఖాయమని ప్రకటించిన తర్వాత చెప్పడం అప్పట్లో బిఆర్ఎస్ లో సంచలనమే సృష్టించింది ముఖ్యమంత్రి కేసీఆర్ తో మంత్రి ఎర్రబల్లి దయాకర్ రావుకు చాలా చక్కని దగ్గర సంబంధాలే ఉన్నాయి అవును ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఎర్రబల్లి ముఖ్యమంత్రి కేసీఆర్ ను చాలా తీవ్రంగా దూషించారు దుర్భాషలాడారు అయినా ఎర్రబల్లి తనను ఎంత లేసి మాటలన్నా ఎంతగా దూషించినా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన్ని పిలుచమని మంత్రి పదవి ఇచ్చారు అంటే అది మామూలు బంధం కాదు చాలా గట్టి బంధం అని వేరే చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా అందుకే ఎర్రబల్లి దయాకర్ రావు చేత కేసీఆర్ ఆ మాట అనిపించారు అన్న అనుమానాలు కూడా అప్పట్లో రాజకీయ వర్గాల్లో వ్యక్తమయ్యాయి సరే కారణాలు ఏమైతేనే సిట్టింగులందరికీ టికెట్లు ఉన్న విషయంలో కేసీఆర్ ఇప్పుడు పునరాలోచనలో పడ్డారని అందుకే గెలుపు గుర్రాలకే టికెట్లు అన్న నిర్ణయానికి వచ్చారని అంటున్నారు సిట్టింగుల్లో గెలిచేవారెవరు అన్న విషయంపైనే ఆయన రానున్న రెండు మూడు రోజుల్లో సర్వే చేయించనున్నారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పట్ల ప్రజల్లో ఉన్న అభిప్రాయం ఈసారి విజయ అవకాశాలు ఏ మేరకుంటాయి ఒకవేళ ప్రజల్లో వ్యతిరేకత ఉంటే ప్రత్యామ్ ఎవరు బెటర్ అన్న అంశాలపై ఈ సర్వే ఉంటుందని చెప్తున్నారు